డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ కవిత నా చిరునామా అన్న గేయ లక్షణ కావ్యాల విశిష్ట విరాట్ స్వరూపం అంతేకాదు మనకి సాహిత్యానికి విశ్వంబర జ్ఞానపీఠ గ్రహీత అయిన గజల్ ప్రక్రియ సమ్రాట్ అయినటువంటి విశిష్టుడు డాక్టర్ సినారే పద్మభూషణ్ డాక్టర్ సినారే ఎంత విశిష్టుడంటే ఆధునికాంధ్ర కవిత్వానికి సంప్రదాయం ప్రయోగాలు అనే ఒక సిద్ధాంత వ్యాసంతోటి చాలా విశిష్టంగా లబ్ధప్రతిష్ఠుడైనవాడు కేంద్ర అకాడమీ గ్రహీత అలాగే కళాప్రపూర్ణ నా వచనం బహువచనం నా వాదం సామ్యవాదం కవిత్వం నా మాతృభాష అన్న సినారే నవతి ఆ జయంతి ఆ నవతి జయంతికి విశిష్టంగా విశేష సహృదయ శుభాభినందనలు తెలియజేసుకుంటూ శాస్త్రజ్ఞులారా పరమాణువులు రగిల్చి చరిత్రను పొగచూరనీయకండి అంటూ సినారే చెప్పడం ఎంత విజ్ఞత చేస్తుంది. ఇటు సాహిత్యంలో విశ్వంబరుడే కాదు, కవిత్వ చిరునామా అయిన వాడే కాదు, నా వచనం బహువచనం అన్నవాడే కాదు, ఈ కర్పూర వసంతరాయలు ప్రసిద్ధ గేయ కావ్యాన్ని అందించినటువంటి విశిష్టుడే కాదు, నవ్వని పువ్వు దివ్యల సంగీతం వంటి గేయ నాటికలులో కూడా లబ్ధ ప్రతిష్ఠుడైన వాడు, కాల్చేదైనా చల్లగా ఓదార్చేదైనా అది జ్ఞాపకం అవుతుందని ఎంతో విశిష్టంగా చెప్పినటువంటి వాడు, చీకటి బతుకులు మనిషి నడవకుండా హెచ్చరికలు నేర్పే ఒక టార్చ్ లైట్ కావాలన్నటువంటి ఆ సాహిత్యం ప్రపంచ పదులు రాసినారే అన్నట్టు కానీ ఆ పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు తెలుగువాడు అంటూ ఆ తెలుగు వెలుగుల్ని ప్రపంచ పదులుగా నిలిపినటువంటి వాడు, అటువంటి విశిష్టమైనటువంటి వాడు, ఎందరకో గాడ్ ఫాదర్.